ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన మూవే అంటే బోల్డ్ అవ్వండిట్టు అంటూ ఏమీ లేదు చూడొచ్చు థింకింగ్ లెవెల్స్ పక్కన పెడితే ఎవరైనా చూడొచ్చు ఏం సినిమా బాస్ ఇస్ బ్యాక్ ఏం తీసిండు ఒక్క సినిమా ఆరోగ్యానికి హానికరం మా ఆర్జీవి తో పెట్టుకుంటే ప్రతి ప్రతి ఒక్కరికి ప్రమాదకరం కింద మీద ఊపు ఆర్జీవి తోపు బాస్ ఇస్ బ్యాక్ చెప్తున్నా బ్రో చెప్తున్నా బ్రో వరంగల్ నుంచి వచ్చిన కానీ సినిమా ఏముంది బ్రో ఆర్జీవి డైలాగు స్టైల్ అసలు ఏడా మా తగ్గేదే బ్రో అసలు ఏం ఫైటింగ్ బ్రో ఏం స్టైల్ బ్రో ఏం ఫైటింగ్ బ్రో ఏం ఫైటింగ్ ఏం స్టైల్ ఆ మూవీలా బ్రో హీరోయిన్ బా పూజ లైక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఈ సినిమా చేస్తే యాజ్ ఏ మార్షల్ ఆర్ట్ సంథింగ్ చాలామంది ఎగ్జైట్ అవుతారు బట్ ఇక్కడ ఒక లేడీ చేయడం వల్ల డిసప్పాయింట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ ఓవరాల్గా సినిమా లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ వెల్ అండ్ గుడ్ మెసేజ్ అంటే ఒక అమ్మాయి లవ్లో స్ట్రగుల్ అయినప్పుడే ఎవ్రీ టైమ్ బాయ్ అమ్మాయిని కాపాడుతాడు ఈసారి అమ్మాయి తన లవర్ని కాపాడుకుంది ఓవరాల్గా బాగుంది సినిమా మన థింకింగ్ లెవెల్స్ని బేస్ చేసుకుంటుంది ఆర్జీవి అనే కాదు ఎవరని కాదు ఎన్నో సినిమాలు హీరోయిన్ బికినీలు వేసుకున్నారు అట్ ద సేమ్ టైమ్ అట్లా అని మనం డిసైడ్ అవుతాం ఆయన ఎప్పుడు ఫామ్లో లేరు ఆల్వేస్ చూడొచ్చు థింకింగ్ లెవెల్స్ పక్కన పెడితే ఎవరైనా చూడొచ్చు దాంట్లో ఏముంది తన స్ట్రగుల్ అండ్ స్ట్రెంగ్త్ వెరీ వెల్ అండ్ గుడ్ ఆర్జీవి సార్ కాబట్టి ఇంత బాగా తీసారు వేరే వాళ్ళు అయితే ఐడో ఉన్నాం అమ్మాయి స్ట్రెంగ్త్ అండ్ స్ట్రగుల్స్ ఇంత బాగా వేరే డైరెక్ట్ చూపిస్తామని నేను అనుకోవట్లేదు బట్ ఆర్జీవి సార్ వెరీ వెల్ అండ్ గుడ్ దట్స్ ఇట్ మార్షల్ ఆర్ట్స్ ని ఎలా ప్రెజెంట్ చేశారు సినిమాలో వెరీ వెల్ అండ్ గుడ్ అని చెప్తున్నాను కదా అంతే లడికి 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 తొడిగిండు పెద్ద తడికి మనకు ఆర్జీవి ఏందయ్యా ఈ సినిమాలో నీ రేంజ్ ఏంది నువ్వేం తగ్గుతున్నావు ఎందుకో నువ్వు వస్తున్నావు అంటే రక్తం ఏది ఇంటెన్షన్ ఏది ఓ వైబ్రేషన్ ఉండాలి ఆర్జీవి వస్తుందంటే అది తగ్గించుకొని ఏం సినిమాలు ఇవి అర్థం కాలేదు అయితే బ్రూస్లీ అన్నది కంటెంట్ బాగుంది బట్ నాకేందో నచ్చలేదు సినిమా అయితే బాగాలేదు నిజంగా అంటే ఏంటన్నా ఏమున్నా ఏం లేదు నిజంగా చెప్తున్నా టు బి ఫ్యాక్ట్గా అంతే ఓకే మూవీ అని చెప్పడానికి కూడా లేదరా ఒక ముద్దమందరం సీరియల్ లేకుండా సినిమాలు ఇష్టపడే వాళ్ళు కూడా చూడలేరు ఏం చూస్తున్నా కదా అర్థం తెలియదు సీరియల్ కనిపించింది ఆ ఫైట్లు ఎందుకు వస్తుందో అసలు దేనికోసం కొట్లాడుతుందో అర్థం కాదు నిజంగా నాకు అంత బాగా అనిపించలే బట్ ఆర్జీ దగ్గర సినిమా వస్తుందంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం మస్తు అది లేదు ఆ పల్స్ లేదు కానీ షార్ట్లో యాంగిల్స్ మస్తుంది అన్న అంటే డ్రయర్లో పెడతారా లేకుంటే ఇక్కడ పెడతారన్న షార్ట్లు కెమెరాలు మస్తు పెట్టిన కెమెరా అయితే ఏదో యాంగిల్లో పెట్టాను యాంగిల్ చూపెట్టాను రెండు మూడు ముద్దు సీన్లు నేను కానీ లిప్ లాక్లు మస్తున్నాయి అన్న రెండు మూడు లిప్ లాక్లు ఉన్నాయి కట్టి ఉన్నాయి మా దోషకాలకైతే మస్తు పండుగ అనిపిస్తుంది ఆర్జీవి గారు అన్నా ఆర్జీవి గారు ఒక అరాచకాన్ని తెరలేపారన్నా ఎన్నో విమర్శలకు పెద్దపీట వేస్తూ ఎన్నో సినిమాలు కాంట్రవర్షన్గా చేస్తూ ఒక బ్రూస్లీ మనిషి లేకపోయినా అతని మేనరిజంతో ఈ లడికని మూవీ ఈ అమ్మాయి అనేది ఒక రియల్ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ నేపథ్యంలో ఒక మంచి మెసేజ్ ఉమెన్ ప్రొటెక్టివ్ కింద ఆడవాళ్ళు ఆడవాళ్ళు రక్షించుకోవాలన్న కథాంశంతో ఒక మంచి లేడీ ఓరియంటల్ మెసేజ్ అనేది ఆర్జీవి గారు పబ్లిక్ ఒక మంచి మెసేజ్ ఇచ్చారు బట్ కంటెంట్ ప్రకారం తీసుకున్నా కూడా ఒక మంచి లీడ్ ఉంది దీన్ని కాంట్రవర్షన్ చేయకుండా సినిమాని సినిమా రకంగా చూస్తే కనుక ప్రతి ఒక్కరు దీన్ని సపోర్ట్ చేసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ ఆర్జీవి గారు ఆల్ ది బెస్ట్ లడ్కి టీమ్ మూవీ హైలైట్ అంటే ఉమెన్ ప్రొటెక్ట్ సో ఎవరో ఏదో అరాచకంగా జీవితం నాశమై లేడీస్ గురించి మెసేజ్ ఇచ్చామంటున్నారు మరి బోల్డ్నెస్ లేకుండా మెసేజ్ చేయరా అంటే లేడీస్ని అంత బోల్డ్గా ఇవ్వబెట్టాలి బోల్డ్ అంటే ఫిట్నెస్ మెయిన్ ఇంపార్టెంట్ జెంట్స్కి కానీ లేడీస్కి కానీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో ప్రతి ఒక్క ఫిట్నెస్కి ఇంపార్టెంట్ దానికి తగ్గట్టుగా టైట్కి సంబంధించిన
కాస్ట్యూమ్సే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఆ వర్షన్లోనే మార్షల్ ఆర్ట్స్ అంటే టోటల్ బాడీలో నరాలు కూడా చిట్లు పెట్టేటట్టుగా కనబడతాయి కాబట్టి స్కిన్ టైట్కి ఏ కంఫర్ట్ డ్రెస్ ఎలా ఉంటుందో ఆ డ్రెస్ మీరు మేనేజ్మెంట్ చూపించారు తప్ప దీన్ని ఇంకో రకంగా మనం బోల్డ్గా అనుకుంటానికి కూడా అవకాశం లేదు. తీశారు మూవీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన మూవే, అంటే బోల్డ్ అవన్నీతో అంటూ ఏమీ లేదు. అమ్మాయి ఎంతమంది వచ్చినా షీల్ బీ ఫైట్, ఈవెన్ 100 మెంబర్స్ వచ్చినా తను ఎట్లాంటి కాంపిటీషన్ తను మాత్రం విన్ అయిపోయింది. నేను మా ఫ్రెండ్తో కలిసి వచ్చాను, వెరీ చాలామంది ఫ్యామిలీతో కూడా రావచ్చు అని అడిగారు. ఎవరి దగ్గరైనా రావచ్చు, లేడీని ఒక టాప్ పొజిషన్లో చూశారు కాబట్టి వచ్చి చూడొచ్చు, పర్వాలేదు, బాగుంటుంది, సక్సెస్ఫుల్. సినిమాలో మీరు చూసే ప్రతి షాట్ మీకు దిమ్మ తిరిగిపోతుంది. సినిమాలో మ్యూజిక్, ఫైట్స్, అమ్మాయి పర్ఫార్మెన్స్, అమ్మాయి పర్ఫార్మెన్స్ వేరే లెవెల్, టాప్ పొజిషన్ ఇచ్చింది. ఏ యాక్షన్ స్టార్ ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో కానీ ఇండియాలో ఇలాంటి ఫైట్స్ చేస్తుండడు ఎవడు? హాలీవుడ్లో చేస్తుండడేమో కానీ ఒకరిద్దరు, ఏ ఈ అమ్మాయిని మించే స్టార్ లేడు ప్రస్తుతం ఫైట్స్కి మన తెలుగు ఇండస్ట్రీలో కానీ ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో. ఈ అమ్మాయి కాబట్టి ఎమోషనల్, ఆ అమ్మాయికి హీరోకి ఎమోషనల్ లవ్ జర్నీ ఒకటి ఉంటుంది. ఆ లవ్ జర్నీ నైస్, బహుత్ అచ్చా మూవీ, ఫైటింగ్ ఫూలన్ దేవి కా దూసరా రూప్, ఆర్జీవి సార్ డైరెక్షన్ కైసా హై, బహుత్ బహుత్ అచ్చా ఆర్జీవి సార్ కా డైరెక్షన్. ఉజె మెసేజ్ ఫిల్మ్ ఆర్ అన్ యాక్షన్ ఫిల్మ్? మెసేజ్ एक्शन तो ऑलरेडी है ही, लेकिन मैसेज है वो हर एक लड़की के लिए, इंडिया में क्या पूरी दुनिया के लिए, हर लड़कियों के लिए है, मतलब मैसेज है.